పంట వేశామా, కోత కోసామా, స్థానికంగా ఉన్న మార్కెట్లో అమ్మామా. ఇది నిన్నటి విధానం. నేడు ప్రపంచం కుగ్రామంగా మారింది. పాలమూరులో పండించిన, అనంతపురం జిల్లాలో పండించిన అంతర్జాతీయ మార్కెటే లక్ష్యంగా రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్కు పంపించాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండాలి? పంట సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలనే అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది అపేడ. మహబూబ్ నగర్ జిల్లాలో దానిమ్మ రైతును కొత్త దిశలో తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పండ్ల తోటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచుకుంటూ పోతున్న భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు దానిమ్మ ఎక్కువగా సాగు చేస్తున్నారు. దానిమ్మ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఎగుమతుల్లో మూడో స్థానంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రైతులు 1000 హెక్టార్లలో దానిమ్మ సాగు చేస్తున్నారు. పంట సాగు చేస్తున్న రైతులకు మరింత ప్రోత్సాహం అందించి ముందుకు వెళ్లాలని అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. పంట సాగు, కోత, ఎగుమతి అవకాశాలు, దిగుమతి నాణ్యతా ప్రమాణాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ఒకరోజు సదస్సు నిర్వహించారు. అపేడ సిఐఐ సహకారంతో తెలంగాణ ఉద్యాన శాఖ ఈ సదస్సు నిర్వహించింది. రైతుకు ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. ప్రజలకు ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో స్థానికంగా, అంతర్జాతీయంగా దానిమ్మకు డిమాండ్ పెరుగుతోంది. దానిమ్మ కాయలు, గింజలు, జ్యూస్ ఏ రూపంలో ఎగుమతి చేసినా అవకాశం ఉంది. రైతులు అంతర్జాతీయ మార్కెట్ను అవకాశంగా మలుచుకోవాలంటే నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారు చేయాలి. ముఖ్యంగా పంటకు సోకుతున్న తెగుళ్లు, పురుగుల సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ఇంటర్నేషనల్ మార్కెట్కు ఎగుమతి చేయాలంటే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో అపేడ సహకారంపై రైతులకు వివరించారు. దానిమ్మలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎగుమతులు చేయడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించాలన్న అంశం మీద ఈరోజు మనం రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ అవగాహన కార్యక్రమంలో మనం రైతుల్ని అవేర్నెస్ ఏం క్రియేట్ చేస్తున్నామంటే, అసలు మన దగ్గర ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అవి దానిమ్మకు ఎటువంటి పరిస్థితుల్లో మనం వాటిని దానిమ్మని సాగు చేయొచ్చు, మన వాతావరణం ఎంతవరకు అనుకూలము, అయితే ఆ వాతావరణంలో మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, మన జిల్లాలో మనం దానిమ్మ సాగు చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అదేవిధంగా మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ మార్కెట్ని ట్యాప్ చేయడానికి, ఈ అంశాల మీద అవగాహన కల్పిస్తూ అదేవిధంగా మేలైన యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి, పెద్ద ఎత్తున గోమగ్రనేట్ వచ్చేసి మనం క్లస్టర్ పద్ధతిలో ఎంకరేజ్ చేయడం కోసమని దీన్ని అవగాహన పెట్టాము కార్యక్రమం. చిన్న రైతు మొదలు పెద్ద రైతు వరకు అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. ఎగుమతుల పెంపే లక్ష్యంగా పనిచేస్తున్నామని అపేడ మెంబర్ జైపాల్ రెడ్డి వివరిస్తున్నారు. రైతుకు వచ్చే ఆదాయంతో పాటు ఎలాంటి ఉత్పత్తులకు మార్కెట్ ఉంటుందనే అంశాలను తెలియజేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అపిడా ఒకటి అనార్నెట్ అని పెట్టింది. అంటే రైతులు ఎక్స్పోర్ట్ చేసుకున్నందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రైతు ఎలా ఎగుమతి చేయాలనే విషయాల పైన కూడా ఈరోజు నైపుణ్యంలో చెప్తా ఉన్నాం. అంటే మనం దాదాపుగా ఈరోజు వరకు దానిమ్మ పండ్లను 415 కోట్ల విలువగల దానిమ్మ పండు భారతదేశం నుండి యుఏఈ, దుబాయ్, యుఎస్ఏ, యూకే, ఆల్ ఆఫ్రికన్ అన్ని దేశాల్లో కూడా సప్లై చేస్తున్నాం. దాదాపుగా 40 దేశాలకు సప్లై చేస్తున్నాం. అదేవిధంగా 18వ తారీఖు నాడు వరంగల్లో చిల్లీస్ పెట్టినాము. గ్రీన్ చిల్లీస్ ఎక్స్పోర్ట్, ఎందుకంటే ఈ గ్రీన్ చిల్లీస్కు, ఈ పచ్చిమిరపకాయలకు, ఎగుమతులకు చాలా అవకాశం ఉన్నది. ఏ జిల్లాలో ఏ పంట సాగుకు అవకాశాలున్నాయనే అంశంపై దృష్టి సారించిన అధికారులు ఆయా పంటలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మిర్చి సాగుకు పేరుగాంచిన వరంగల్ జిల్లా రైతుకు పచ్చిమిర్చి ఎగుమతులపై ఈ మధ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్కు పూలు తీసుకొచ్చే రైతులకు, బోయిన్పల్లికి కూరగాయలు తీసుకొచ్చే రైతుకు ప్రత్యేకంగా ఎగుమతి అవకాశాలను తెలియజేస్తున్నారు. ఆలుగడ్డ ఎగుమతి సాధ్యాసాధ్యాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. అపేడ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఒక 3 సంవత్సరాలు సీరియల్గా మేము ట్రైనింగ్స్ ఇస్తాం. ఈరోజు అవగాహన ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చినాం. రేపు పంట వండినాక, అంటే రిజిస్ట్రేషన్ చేసినాక, ఆ రిజిస్ట్రేషన్ చేసిన రైతులకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తాం.
ఒక రైతు ఏ రైతు అయితే మామిడి మీద ఉంటో అతనికి, దానిమ్మ మీద ఉన్న అతనికి, అట్లాగనే మిర్చి పచ్చిమిర్చి ఉన్నవానికి అతన్ని, దీని మీద అన్నిటి మీద ట్రైనింగ్లు పెడతా ఉంటాము. దీని వలన మన ప్రధానమంత్రి కోరిక ఏది ఉన్నదంటే 2022 వరకు రైతుకు డబుల్ ఇన్కమ్ రావాలనే ఆలోచనతో ఇప్పుడు ఇది దానిలో భాగంగా ఈరోజు అప్పట రైతులకు జరుపు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్న గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ నేర్పిస్తున్నారు. ఇలాంటి కసరత్తుతో ప్రపంచంలో ఎన్నో దేశాలకు మన ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇస్మే ఫార్మర్స్ కో కిసాన్ కో క్వాలిటీ రఖనే కే లియే పోమోగ్రానేట్ మే అనార్ కో కైసే అచ్చా క్వాలిటీ హో ఉస్కే లియే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కో అడాప్ట్ కరానా ఔర్ అగర్ వో క్వాలిటీ అచ్చి హో తో ఉస్కా ఇంటర్నేషనల్ మార్కెట్ మే బహుత్ బడా డిమాండ్ హై. జైసే కి ఆప్ యుఎస్ఏ కో యూరోపియన్ యూనియన్ కో గల్ఫ్ కంట్రీ కో ఆప్ భేజ్ సక్తే హై ఔర్ యహ డిమాండ్ దిన్ పే దిన్ బఢ్ రహా హై. హమే జ్యాదా సే జ్యాదా ఇస్ యహాన్ పే తెలంగాణా మే ఖాస్ కర్కే మహబూబ్ నగర్ కా ఏరియా జైసా కి రాజ్య సర్కార్ బతా రహీ హై బహుత్ అచ్చా ప్రొడక్షన్ హో రహా హై. కమ్ సే కమ్ 1000 హెక్టేర్ మే యహాన్ పే ఫార్మింగ్ హో రహీ హై. అధికారుల అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రోత్సాహాన్ని రైతులు అందిపుచ్చుకుంటే ఇప్పుడొస్తున్న ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవటానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి వద్దు వద్దన చివరకు పత్తి సాగు వైపే దృష్టి సారించాడు రైతు. ఈసారి ఎగుమతి అవకాశాలు తక్కువ ఉన్నందున పత్తికి సరైన డిమాండ్ ఉండకపోవచ్చని ప్రభుత్వం చెప్తోంది. ఇదే అంశంపై నల్లగొండ జిల్లా రైతులు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పత్తి సాగు వైపే మొగ్గు దుప్పారు. దీంతో గత ఏడాది మాదిరే ఈసారి కూడా జిల్లాలో పత్తి 50% విస్తీర్ణంలో సాగుతోంది. తెలంగాణలో పత్తి ఎక్కువగా సాగు చేస్తున్న జిల్లాల్లో నల్లగొండ జిల్లా ఒకటి. జిల్లా రైతులు ఎన్నో ఏళ్ల నుంచి పత్తి సాగునే నమ్ముకున్నారు. అయితే ఈసారి పత్తికి మంచి ధర ఉండకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కానీ నల్లగొండ జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపారు. పత్తికి బదులు మొక్కజొన్న, పెసర, కందులు, ఇతర అపరాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. దీనికి రైతులు అంగీకరించిన చివరికి పత్తినే సాగు చేశారు. ఇతర పంటలపై ఆసక్తి కనబరిచినప్పటికీ రైతన్న ఆశలపై కాలం నీళ్లు చల్లింది. వరుణుడు సకాలంలో కరుణించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ప్రభుత్వం చెప్పినట్లు కందులు, మొక్కజొన్న, పెసర, ఇతర అపరాలు సాగు చేయాలంటే ఖచ్చితంగా వర్షాలు అవసరం. కానీ వర్షాలు కురవకపోవడంతో గతేడాదిలానే రైతన్న ఈసారి పత్తి సాగును ముమ్మరం చేశాడు. గతేడాది జిల్లాలో 350,000 హెక్టార్లలో పత్తి సాగు చేశారు రైతులు. ఈసారి 200,000 హెక్టార్లకు మించకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు దోబూచులాడుతూ చిరుజల్లులకే పరిమితమయ్యాడు. 12 మండలాల్లో దుర్భిక్ష, మరో 2 మండలాల్లో అతి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి వసతి అందుబాటులో లేనప్పుడు మిగతా పంటల సాగు కష్టసాధ్యమని అంటున్నారు రైతులు. పత్తి సాగు ప్రతికూల పరిస్థితుల్లోనూ కొంత ఆదాయాన్నిస్తోంది. మిగతా పంటలకు అలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు రైతులు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం ఊగనే ఈ పండగ వేరే పంట పండదు. పత్తి వేసేటప్పుడు మాకు జీవాధారం. వేరే పంట అసలు పండదు. ఏ పంట వేసినా కానీ అలా అది ఏది వెళ్ళదు. గవర్నమెంట్ ఏయవద్దు అన్నది వద్దు. ఏదంటే అదే పంట పండుతుంది. ఇక మాకు ఏది పండదు. పెసలు కందులు ఇలా పండవు సార్. ఇప్పుడు అది ఆ కూలీలకు సరిపోవు. మాకు కూలీలో సరిపోయి కూలీలకు ఒక్కొక్కరికి 200 రూపాయలు కట్టాలి. 200 రూపాయలు ఏం చేసి కట్టవు. 200 రూపాయలు పెడితే మాకు ఆ విత్తనాలు వెళ్ళవు, ఆ పంట వెళ్ళదు. ఏం చేయాలంటే మాకు మద్దతు ధర ఒక 5-6 వేలు దాకా ఉండాలి సార్. 6 వేలు పలికితేనే మాకు ఇప్పుడు ఈ పత్తి కూలు కానీ ఈ కిరాయిలు కానీ అవన్నీ మాకు వెళ్తాయి.
మిగతా పంటల పరిస్థితి దేవుడెరుగు, పత్తి సాగు కూడా గిట్టుబాటు కావటం లేదన్నది రైతు ఆవేదన. కష్టసాధ్యంగా ఉన్న పంటలు వేయమని చెప్పడం కంటే తాము సాగు చేస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్ పత్తికి 6,000 రూపాయల మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము పత్తి గత 30 సంవత్సరాల సంది వేస్తున్నాము. పత్తి వేయడం వల్ల ఏట నష్టాలే వస్తున్నాయి, కానీ లాభాలు రావట్లేవు. కూలీ రేట్లు 100 రూపాయల కాంచి ఇప్పుడు 200 రూపాయలు పెంచిండ్రు. మాకేం గిట్టుబాటు కావట్లేదు. మాకు కూడా మద్దతు ధర ఒక 6,000 నుంచి 7,000 వరకు ఇచ్చి ఆదుకోవాలని మేము అంటున్నాం. ఏ పంట వేద్దాం అనుకుంటే నీళ్లు లేవు. మాకు బోర్లు వేస్తే 200 ఫీట్లు వేసినా కనీరు రావట్లేవు. మేము ఏం చేయాలనేది ఇప్పుడు మాకు ఎటు పోక పత్తి తప్ప వేరేది పంటలు వేయలేకపోతున్నాం. అందుకని మేము పత్తి సాగు చేస్తున్నాం. వరి సాగుకు సమృద్ధిగా నీరు కావాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జ, కంది, పెసర, వేరుశనగ, నువ్వులు, చెరుకు, సోయాబీన్ పంటలకు అదునులో వర్షం పడకపోతే అంత్య సంగతులు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వరి పత్తి సాగు విస్తీర్ణం సమాంతరంగా ఉంటుంది, కానీ 2 ఏళ్లుగా జిల్లాలో వరి విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దీంతో పత్తి సాగు పెరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధరలు రైతును పత్తి సాగు చేసేలా చేస్తున్నాయి. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరున్న తూర్పుగోదావరి జిల్లా రైతులు వరకే కాదు, ఇప్పుడు మరో పంటకు సెలవు ప్రకటిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ప్రతి ఏటా రైతులను నష్టాలు పాలు చేస్తుండటంతో మెట్ట ప్రాంత రైతుల ప్రధాన పంటల్లో ఒకటైన కర్రపెండలాన్ని అన్నదాతలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. 40% పైగా సాగు పడిపోయింది. దీంతో ఈ పంట ఆధారంగా ఉత్పత్తి అయ్యే సగ్గుబియ్యం పరిశ్రమలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వరి, కొబ్బరి ముఖ్య పంటలు. ఆ తర్వాత అరటి, చెరుకుతో పాటు మెట్ట ప్రాంతంలో పండే కర్రపెండలం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల్లో ఏ పంటకైనా దిగుబడులు తగ్గటం, గిట్టుబాటు ధర లేకపోవటంతో జిల్లా అంతటా పంట విరామాలు, పంట మార్పులు వంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు రైతులు. కోనసీమలో 100,000 ఎకరాల్లో వరి పంటకు గతంలో విరామాన్ని ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆ దిశలోనే అడుగులు వేస్తున్నారు. గొల్లప్రోలు వంటి మెట్టు ప్రాంతంలో రైతులు తెల్లబంగారంగా పిలిచే పత్తి పంట చీడపీడల బారిన పడటంతో నష్టాల్లో కూరుకుపోతున్న రైతులు పంట మార్పిడికి దిగారు. ఈ ఏడాది అపరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటకి ఎంత భవిష్యత్తు ఉన్నప్పటికీ మరి సగ్గుబియ్యం మిల్లర్లు రైతులకు అనుకూలమైన ధర ఇవ్వకపోవటం వల్ల, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవటం వల్ల పంట రోజురోజుకి దిగజారిపోతుంది. పారిశ్రామికంగా కూడా ఈ దుంప పంట మరి ఆధారభూతమై ఉంది. సమలగొడ్డ, పెద్దాపురం మండలాల్లో ఈ పంటను ఆధారంగా చేసుకుని 40 సగ్గుబియ్యం తయారీ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల ఆధారంగా 10,000 మంది కార్మికులు జీవనోపాధిని గడుపుతున్నారు. రైతులకి 30,000 మందికి ఉపాధి కల్పిస్తే 10,000 మంది కార్మికులకు కూడా ఉపాధి కల్పించడం ఈ దుంప పంట ఉన్న ఘనతగా చెప్పవచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే పెట్టుబడి పెద్దగా అవసరం లేని మెట్ట పంట కర్రపెండలం జిల్లాలో సుమారు 80,000 ఎకరాల్లో సాగయ్యేది. రాష్ట్రం అంతా 100,000 ఎకరాలలోపు పంట ఉంటే అందులో 3/3 పైగా జిల్లాలోనే సాగయ్యేది. గత కొద్ది సంవత్సరాలుగా గిట్టుబాటు ధర రాకపోవటంతో ఓ విధంగా చెప్పాలంటే రైతులు పంట విరామాలే పాటిస్తున్నారు. 40,000 ఎకరాల్లో ఈ పంట సాగు తగ్గిపోయిందంటే అటు రైతాంగానికి, ఇటు కూలీలకు, మిల్లర్లకు అనూహ్య నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్రపెండలంగా చెప్పుకునే ఈ పంట మెట్ట ప్రాంతంలోనే అధికంగా పండుతుంది. అయితే గత ఏడాది వర్షాలు లేకపోవటం, గాలి దుమ్ములతో దుంప ఎదుగుదల లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం పంట చేతికొచ్చినా సరైన మద్దతు ధర వస్తుందో రాదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎకరాకు 15,000 పైగా పెట్టుబడి పెట్టారు రైతులు. మరోవైపు వర్షాలు లేకపోవటంతో దుంప ఎదుగుదల లేక రైతు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తీరా తోట చేసి తయారీకి ఇంకా అది ఈ మిల్లర్లు అందరూ కమెంట్ అయిపోయింది. వాళ్ళు నిర్ణయించిన రేటే, వాళ్ళు నిర్ణయించిన రేటుకి అయితేనే తోలుతున్నారండి. ఇంకా వాళ్ళ ఇష్టం అండి, పుట్టు తరుగులు అది ఇది అంటే తీర రైతు గుర్తులకు ఏమి ఉండలేదండి. 8,50 చప్పున కట్టిస్తున్నారండి. ఆ డబ్బులు కూడా ఉప్పుకొచ్చి ఇంకా రైతు ఏ రైతుకి సరిగా ఇవ్వలేదండి.
సాగు పంటను జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, రంగంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రతిపాడు తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాదాపు 33,000 మంది రైతులు ఈ సాగు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వీరిలో 80% మంది కౌలు రైతులే. ఎకరాకు 10,000 కౌలు తీసుకుని సాగు పంటను పండిస్తున్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఒకప్పుడు దాదాపు 50కి పైగా సగుబియ్యం తయారీ ఫ్యాక్టరీలు ఉండేవి. ఇప్పుడవి 30కి పడిపోయాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఈ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సాగుకు పుట్టికి అంటే 225 కిలోలకు మద్దతు ధర 800 రూపాయలు ఇస్తున్నారు మిల్లర్లు. దీంతో సాగు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు ఎకరాకు 25 నుంచి 30 పుట్టిల వరకు పంట చేతికొచ్చేది. పుట్టి గిట్టుబాటు ధర 1200కు పైగా పలికేది. అయితే గత 2 ఏళ్లుగా కనీసం ఎకరాకు 12 పుట్టిలు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగుకు మద్దతు ధర లేకపోవడంతో ప్రభుత్వం తమపై దయ చూపించాలని రైతులు వేడుకుంటున్నారు. సాగు మద్దతు ధర పుట్టిల నుంచి కాకుండా క్వింటాళ్లకు మార్చాలంటున్నారు. వ్యవసాయమే కుంటిపడిపోద్ది. వేరే వ్యవసాయం పెట్టుకోవాలి తప్పండి. వేరే వ్యవసాయం పెట్టుకుంటారన్నా మాకు ఈ వర్ష కాలం సవ్యంగా లేకపోతాం, వర్షాలు లేకపోతాం. ఓ దోణం వేపుకుందారంటే గడ్డి లేకపోతాం. సగ్గుబియ్యం తయారీ పరిశ్రమలకు గడ్డుకాలం దాపురిస్తోంది. మన పొరుగున ఉన్న తమిళనాడు ప్రభావంతో ఏపీలో ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఈ పరిశ్రమలపై చిన్నచూపు చూస్తోంది. దీంతో ఒకవైపు సగ్గుబియ్యంకు సరైన ధర లేకపోవటం, మరోవైపు ఉత్పత్తి వ్యయం బాగా పెరగటంతో సాగు పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ఎందుకంటే సబ్బు మార్కెట్ లేక రేటు కూడా రైతు గిట్టుబాటు లేక రైతు కూడా నష్టాలు పాలయ్యాడు. అలాగే ఫ్యాక్టరీ యజమాని కూడా నష్టాలు పాలయ్యాడు. ఇక సాగు పరిశ్రమలకు లాభాలు లేకపోవడంతో కూలీలకు కూడా పనులు దొరకటం కష్టంగా మారింది. ఒకప్పుడు 100 మంది కూలీలకు సాగు పరిశ్రమల వల్ల ఉపాధి దొరికేది. ఇప్పుడు ఒక పరిశ్రమకు 5గురికి మించి ఉపాధి దొరకటం లేదు. దీంతో మరో ఉపాధి లేక సాగు కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గుడ్డిలో మెల్లన్నట్లు పెద్దాపురం నుంచి తాడేపల్లిగూడెం తరలి వెళ్లిన రాష్ట్ర దుంప పరిశోధన కేంద్రం తిరిగి పెద్దాపురంకు తరలి రావటం భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని రైతులు, మిల్లర్లు కూడా భావిస్తున్నారు. సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు కాలపండం పెరిగి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలు కూడా పూర్వం ఎక్కువ ఉండి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ సాగును కూడా మన కర్రపండం ఆదాయం చాలా తక్కువ ఉంది. మేము రైతులను ఎంకరేజ్ చేస్తున్నాం, రైతులు పంట మార్చుకోండి, మీరు ఇతర పంటలకు వెళ్ళండి, సీడీ కల్చర్ చేయండి, మేము సబ్సిడీ సగం ఇస్తాం. మీరు ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో రైతులు ముందుకు వస్తే నేను సీడీ కల్చర్ చేసి కాయగూరలు కానీ ఇతర పంట కానీ పండించడానికి అవకాశాలు ఉన్నాయి. హార్టికల్చర్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ దానికోసం నేను కృషి చేసి క్రాప్ ఫ్యాక్టర్ మార్పు తీసుకొచ్చి ఆదాయం ఒక్కొచ్చేదా రైతులకు ఉపయోగపడంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం. అలాగే ఈ కర్రపెండం సంబంధించి ఇన్స్టిట్యూషన్ కూడా తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి మారిపోయింది, దాన్ని కూడా మార్చాను. అది కూడా పుల్లారావు గారు వచ్చి దానికి తొందరగా కూడా ఓపెన్ చేసినారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్రపెండలం రైతులు నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంతో పాటు మేలైన విత్తనాలు సరఫరా చేస్తేనే ఈ పంట కొనసాగుతుంది. లేదా పూర్వీకులు చేసినట్టే అపరాలు లేదా బీడు భూములుగా మార్చుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ఎద్దుల గంటల గనగన చప్పుళ్లు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. పొలాల్లో పదుల కొద్ది అరకలు సహజ వంపులు వయ్యారాలతో తిరుగుతూ అచ్చమైన పళ్ళ అందాలను ప్రతిబింబిస్తుంటాయి. తాను తిన్నా తినకపోయినా కన్న బిడ్డలతో సమానంగా వాటి పోషణ చూస్తూ ఆనందిస్తుంటారు రైతులు. సాగులో నష్టం వచ్చినా కుంగిపోకుండా వాటి చల్లని చూపు ఇచ్చే భరోసాతో మరుసటేడాది సాగుపై ఆశలు పెంచుకుంటారు. ఒంగోలు జాతి గిత్తల రాజసం వాటి అందాలను చూసుకుంటూ మురిసిపోయే రైతు కుటుంబాలపై ప్రత్యేక కథనం. ఆహా, ఎంత అందంగా ఉందో కదా అచ్చమైన పల్లె వాతావరణం, రైతు, నాగలి, ఎద్దు. ఇలాంటి వాతావరణం, ఈ మాటలు వింటే వ్యవసాయంపై మక్కువ ఉన్నవారి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఇది ఆర్కొత్తపల్లి గ్రామం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో గ్రామాలన్నింటిలో ప్రత్యేకత చాటుకుంది. కారణం, ఇక్కడి రైతులు సేద్యం చేసే తీరే. 120 మంది రైతు కుటుంబాలు ఉన్న గ్రామం ఇది.
ఈ గ్రామంలో 240 ఒంగోలు జాతి గిత్తలున్నాయి. అంటే ప్రతి ఇంటికి జత ఎద్దులున్నట్లు. గ్రామంలో 2000కు పైగా పాడిగేదెలు, ఆవులు ఉన్నాయి. గ్రామంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలున్నప్పటికీ అందరిది ఒకే మాట. గ్రామంలో ఎవరు ఎప్పుడు మాట్లాడుకున్నా వ్యవసాయం గురించి. పంట ఎలా ఉంది, పొలం పరిస్థితులేంటి, ఎలాంటి పిచికారీ చేయాలి అనే మాటలే వినిపిస్తుంటాయి. హైటెక్ యుగంలో ఎన్నో రకాల కొత్త యంత్రాలతో నడిచే పరికరాలు వచ్చినా వాటికి దూరంగా తన తాతల తరం నాటి కాడెద్దుల పరికరాలతో సాగుకు ప్రాధాన్యమిస్తుంటారు ఇక్కడి రైతులు. ప్రకాశం జిల్లాలో అధికంగా ఒంగోలు జాతి గిత్తెలు ఉన్న గ్రామం కూడా ఇదే. ఇక్కడ ప్రతి కుటుంబానికి కనీసం 10 ఎకరాల పొలం ఉంది. పొలం లేని కుటుంబం ఈ గ్రామంలో కనిపించదు. అయితే కొంతకాలంగా రైతులు వరుస నష్టాలు చవిచూడటంతో ఇక్కడి రైతులు కూడా కొంత చితికిపోతున్నారు. గ్రామంలో ఉన్న 6000 ఎకరాల సేద్యానికి నీటి వసతి లేదు. కేవలం వర్షాధారంగానే రైతులు పంట సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులు మిర్చి ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆ తర్వాత కంది, మినుములు, నువ్వులు, శనగ వంటి పంటలు పండిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఒంగోలు జాతి గిత్త 100,000 రూపాయలపైనే పలుకుతుంది. ఒంగోలు జాతి ఎద్దులతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా కొన్ని ఎద్దులను తీసుకొచ్చి వ్యవసాయం చేస్తుంటారు. ముందుగా పళ్ళు రాని కోడి కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. వాటికి సేద్యం చేయటం అలవాటు చేసి రంగంలోకి దించుతుంటారు. ఈ చిన్న పల్లెటూరులోనే 1000 ఎద్దులు, గేదెలు ఉన్న ఇక్కడ పశు వైద్యశాల లేకపోవటం వీరికి ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, వైద్యశాలలు అందుబాటులో లేకపోవటంతో పశువులకు జబ్బు చేసినప్పుడు గిత్తెలు, ఎద్దులు, గేదెలు మృత్యువాత పడుతున్నాయి. 100 నుంచి 120 గానులు ఎద్దులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, జీవాలు ఉన్నాయి. మాకు ఎటు చూసినా 4 కిలోమీటర్లు వైద్యానికి పోవాలి, 4 కిలోమీటర్ల దూరం వైద్యానికి పోవాలి. ఇటు పూసలపాడు కానీ, ఇటు బేసలపేట కానీ వెళ్ళాలి. కానీ మాకు ఏ రోగం వచ్చినా 4-5 గంటలు పడుతుంది. కానీ ఏ డాక్టర్, ఏ వైద్యం చేయడానికి కూడా మామూలుగా హాస్పిటల్ లేదు. మాకు రోడ్డు వెడల్పుగా లేదు, ఎద్దులకు ప్రాబ్లం అవుతున్నది. కాడిమాను వెడల్పు ఉండి మా ఊర్లో 150 ఎద్దులు, 150 బర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయి. 4 కిలోమీటర్లు పూసపాడు పోవాలంటే దూరం అవుతున్నది. మాకు ఇక్కడ వైద్య సౌకర్యం లేదు. మాకు ఇక్కడ జాగ కూడా ఉన్నది, గ్రామ జాగ. ఆసుపత్రి కట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పశువులకు తగిన ఆహారం అందించిన తర్వాతే తన కడుపు చూసుకునే రైతులను గ్రామాన్ని నిజంగా అభినందించాలి. యంత్ర పరికరాలకు 1,00,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం రైతుల కనీస అవసరాల్ని తీర్చగలిగితే అంతరించిపోతున్న ఒంగోలు జాతి గిత్తెలను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా, అన్నదాతకు అండగా.